ಶರಣಾಗತೈತಿ ಅಂತ ಒಂದು ಅಂತ ಯಾರಿಗೂ ಹೇಳಿ ಮನಲೋ ಒಂದೈ ಅಂದರ್ಲೋ ಒಂದೈ ಅಂತಾವ ಆ ಅನಂತತ್ವನ ಮನ ಇಪ್ಪಡೈತಿ ತಿಳಿಸ್ಕೊಂತಾವ ಚಕ್ಕಗಾ ಆನಂದೋ ಬ್ರಹ್ಮಗಾ ಉಂಡಗಲುತ್ತು ಇಂಕ ಒನ್ನದಂತ ఈ పంచభూతాలతో తయారైంది వాటికి అప్ చెప్పేసి ఈ అనంతత్వంతో ఉండగలుగుతాను. నీకు బాగుంది కదా, ఈజీ అయిన మార్గం. నన్ను కూడా మీ అందరికి ఈజీ అయిన మార్గం చెప్పారు. మొత్తం అందరికి ఉంటున్నారు ఆ యుగాలు ఆ శక్తి అనేక సంవత్సరాలు ఉండి ఊరు కాబట్టి ఆ యొక్క ఎనర్జీ ఆ యొక్క ఆ యుగం ఈ యుగంలో తాత్కాలికం. ఇంత కాఫీ తాగకపోతే నీరసం వచ్చే రోజు అవునా కదా శ్రీను, నిజమేనా? మరి అందుగురించి ఇప్పుడు ఎలా ఉండాలి మనం? హాయిగా అన్ని తినేసి శుభ్రంగా అలా హాయిగా ఈ అనంతత్వాన్ని కళ్ళు తెరిచి అనంతత్వాన్ని కళ్ళు మూసుకుని అనంతత్వాన్ని మనలో అందరిలో అంతటా ఉన్న అనంతత్వాన్ని హాయిగా అనుభవిస్తు. పూర్వం ఆ శక్తి అదంతా ఉండేది కాబట్టి ఆ రోజుల్లో రాశారు. మరి నిత్య నూతనంగా ఉందాలి ఎందుకు వెలువండి? ఇప్పుడు ఈ కాలాన్ని బట్టే కదా వెలువండి. శుభ్రంగా తినేసి ఉండరా అంటున్నాం. అప్పుడు అనేక వేల సంవత్సరాలు బతికేవారు ఆ టైంలో అలా కుదిరింది. ఇప్పుడు అలా లేదు. అసలు 37-47 హార్ట్ అటాక్, అసలు 3 ఏళ్ళకే కళ్ళద్దాలు వచ్చేసి అవునా కదా మీ డాక్టర్ గారు. ఇదంతా కలుషితం అయిపోయింది. మరి పూర్వంలో లేదు కదా, అందు గురించి అంత తపస్సు కుదరదు.